Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు లోకేష్ గారు ఇక్కడికి కాకినాడ వచ్చి అక్కడ పరామర్శ చేశారని ఆయన కూడా చాలా మాట్లాడారని విన్నాం. చివరికి లోకేష్ కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. పొరపాటున 6 రోజులు కరప వచ్చి 2 ఏళ్ళలో తాగడానికి నీళ్ళు లేకుండా చేస్తానని అలాగే చేశాడు ఆయన. వాళ్ళ పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా ఏంటంటే, ఆ రోజు తాగడానికి నీళ్ళు ఉండేవి కాదు, ఈరోజు ఎక్కడ చూసినా నీళ్ళే. నదులు నిండి, కాలువలు నిండి, వాగులు నిండి, వంకలు నిండి, ప్రాజెక్టులు నిండి, ఎక్కడ చూసినా నీళ్ళే. కాబట్టి ఏంటంటే, ఈ ప్రభుత్వం మాకు ప్రతిసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తారు, మీరెవరో కూడా ఒకరితో మనం చెప్పించుకునే పరిస్థితి రాకూడదు, సమస్యను ముందే ఐడెంటిఫై చేయండి, ఏ విధంగా పరిష్కారం చేయండో చేయాలో చెప్పండి, నేను చేయిస్తా అని చాలా సందర్భాల్లో ఆయన చెప్పిన ఇది ఉంది మాకు. కాబట్టి ఏంటంటే, తప్పకుండా చాలా పటిష్టమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే కేవలం ఇదే కారణం వల్ల చనిపోయారా లేకపోతే వీళ్ళు చెప్పిన లెక్కలు నిజమా కాదా అనేది మన దగ్గర కూడా ఏమీ పూర్తిగా సమాచారం నా దగ్గర లేదు. మీరు చెప్పారు కాబట్టి కనుక్కుని నేను చెప్తా. ఇప్పుడు ఏంటంటే, రకరకాలుగా చెప్తారు, అది పూర్తిగా అధికారికంగా ఉంటేనే కానీ మనం మాట్లాడలేదు. నేను ముందు చెప్పాను కదా, నా బిగినింగ్లో నేను చెప్పాను, ఇసుక కొరత ఉంది, డిమాండ్కి సప్లైకి మధ్యలో అంతరం ఉంది, వరదల వల్ల పాలసీ మార్పుడి వల్ల ఇసుకలో డిమాండ్కి సరిపడా సప్లై జరగట్లేదు, ఈ సప్లై చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం, త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తాం అనేది అందరం మేమందరం ప్రభుత్వం తరఫున చెప్తూనే ఉన్నాం. ఇందులో దాపరికం ఏది ఏం అడుగుతుంది? ఇప్పటి వరకు ప్రభుత్వం మాన్యువల్గా అంటే మనుషుల ద్వారా తీశారు, దాన్ని సప్లై సరిపోవట్లేదు. అట్లాగే మీరు పెట్టిన ఇసుక కొత్త విధానంలో గోదావరి ఉదాహరణ రాజమండ్రి తీసుకుని గోదావరి ఒడ్డున ఉన్న ఇంటికి సప్లై చేయడానికి లారీ వాళ్ళు కానీ యూనిట్లు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే తన్నుకి కిలోమీటర్కి 4-9 పెట్టింది, దూర ప్రాంతాలకు వెళ్ళిపోతుంది, వాళ్ళు కూడా దొరకట్లేదు. పాలసీ అమలు చేసే సమయానికి వరదల వల్ల తీవ్రమైన కొరత ఏర్పడింది. ఇప్పుడు దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పర్టికులర్గా మీరు చెప్పినట్టుగా నదీ తీరంలో ఉన్న ప్రాంతాలకి ఇంత ముందుకైనా ధర పెరిగింది అనేది ఒకటి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇసుక సరఫరా చేయడానికి రవాణా దారులు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనేది ఒకటి. రెండోది ఏంటంటే, ఎక్కడైతే రీచ్స్ ఉంటాయో ఆ లోకల్ లారీలకి ప్రయారిటీ ఇవ్వమని చెప్పి లోకల్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, బయట నుంచి ఇసుక వచ్చిన వాళ్ళకి ఇవ్వట్లేదు అనేది ఒకటి. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి సంబంధిత మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ముందుగా ఏంటంటే, సమస్య తీర్చాలి. సమస్య తీర్చాలంటే ఎక్కడ దొరికితే లబ్ధి ఉంటే అక్కడ తీసుకుని వెళ్ళే విధంగా మార్పు చేయాలి. వాళ్ళు ఎడ్లబళ్ళలో కానీ ట్రాక్టర్లలో కానీ ఎక్కడైనా సరే తీసుకునే పరిస్థితి క్రియేట్ చేశారు. ఎడ్లబళ్ళు అయితే ఫ్రీగానే తీసుకోమని చెప్పారు. అయితే ఏంటంటే, ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా తవ్వితే పర్యావరణ సమస్యలు రాకుండా స్థానిక ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకోమని చెప్పారు. ఒకటేంటంటే సార్, ఈ రాష్ట్రంలో ఇసుకని ఆదాయ వనరుగా చూసి ఇసుక నుంచి ఏదో సామి ఇంతకుముందు సామి చెప్తారు తిమిరి ఇసుకన తైలము పెండవచ్చని, అది నేర్పించింది ఎవరో తెలుగుదేశం పార్టీ వారు. కానీ దాన్ని అమలు చేయడానికి మేము సిద్ధంగా లేము. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ మార్చేయాలని వచ్చిన రోజున నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే దాంట్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇసుక మట్టి బూడిద ఏదో వదిలేశారు, సింగరేణిగలను తవ్వినట్టు తవ్వారు చెరువులన్నీ. కాబట్టి మేమేం చెప్తున్నామంటే చాలా క్లియర్గా ఉన్నాం, చాలా క్లియర్గా ఇసుక సమస్యను పరిష్కరించడం కోసం చిత్తశుద్ధితో ఉన్నాం.